బాబాయ్ నమస్తే అండి. నమస్తే. పేరు? సత్యనారాయణ. ఏం చేస్తుంటావు? ఈ ఇప్పుడే చిల్లర పనులు, ఖజూరో గిజూరో అంగూరో అమ్ముకుంటూ ఉంటాను. ఎంత వస్తుంటుంది? ఒక్కో రోజు 200-300 రూపాయలు గిరాకీ అవుతుంది, అంతకన్నా ఎక్కువ కాదు. మరి బాగానే ఉందా ఇంట్లో అంతా? అంత బాగా. 200 వస్తుంది, గడుస్తుందా ఇంట్లో? నా మట్టు కలుసుకు వెళ్తున్నాను. ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి మరి ఇంట్లో? ఏనా, ఇంట్లో ఏమి ఇబ్బందులు లేదు, కానీ సామాన్ల రేట్లు అన్ని పెరిగినాయి కదా, నిత్యావసర వస్తువులు. అన్ని రేట్లు పెరిగినాయి కానీ ఏం గిట్టుబాటు అయితే లేదు. ఇప్పుడు మీ ఏరియాలో చూసుకుంటే ఏమైనా సమస్యలు ఉన్నాయా? పైప్ లైన్ చేసిర్రు, రోడ్ తో వేసిర్రు, పైప్ వేసిర్రు కలెక్షన్. ఆ రోడ్ వేసి లేదు, ఏం లేదు. ఇదే సాగేసి అనుకుంటే అది అట్లనే పెయింటింగ్ ఉంది. వాళ్ళందరూ చూస్తూనే ఉంటారు, వస్తూనే ఉంటారు. వాళ్ళ దృష్టితోనే అయింది. ఇది పట్టించుకోక ఇక ఇదంతా సగం సగం పని చేస్తారు, ఆపేస్తారు. డివైడర్లు, మోరీలు సగం సగం పనులు చేస్తారు, ఆపేస్తారు. ఎందుకు కావచ్చు అట్లా? ఏమో ఇక వాళ్ళకే తెలవాలి. ఇక ఏమో ఎవడ అడిగేటోళ్ళు ఉన్నాడు, అడిగేటోళ్ళు లేకనే అని విడిచిపెట్టేస్తారు. ఇంకా ఎట్లాంటి పనులు చేస్తున్నారు మరి? ఈడ ఏం పని చేస్తున్నది సరే? ఇప్పుడు పింఛన్లు వస్తలేవు, ఏం వస్తలేవు, ఏడ వస్తలేదు, పింఛన్ వస్తలేవు. ఏ వస్తే వస్తాయి అనుకుంటున్నారు. 60 దాకా అయింది. ఏజెంట్ అనేది? ఏజెంట్ 58. రావాలి కదా మరి, అప్లై చేసుకోవాలి. అప్లై చేసినా ఏమి వస్తలేదు. ఏమో వస్తా వస్తా అంటున్నాడు, 65 దాటాలి అంటున్నాడు, 60 అంటున్నాడు. ఆ మున్సిపాలిటీలా 65 దాటాలా, 60 దాటాలా అంటున్నాడు మున్సిపాలిటీ ఆఫీస్లా. 57 సంవత్సరాలకే పింఛన్ రావాలి. 58 అయిపోయింది, 59 నడుస్తుంది. మరి ఇట్లా ఇట్లా ఉందని మరి ఎమ్మెల్యే కానీ వాళ్ళకి ఎవరికైనా చెప్పిలా? ఆ ఎమ్మెల్యే క్రింద ఉంటాడు, ఎమ్మెల్యే తెలియదా? మా తెలుసు. ఎమ్మెల్యే కానీ శుక్రంగా డ్యూటీ చేసిన నేనే చేసిన. అందా ఇంతవరకు పోలేదు. ఆ శుక్రు గారు డ్యూటీ చేస్తుంటే నెలకు 7,000 ఇస్తున్నాడు. ఆ నెలకు 7,000 సరిపోతలేదు. అది ఒక నెల నుంచి 2 నెలలకు వస్తా, 2 నెలకు ఇస్తాడు జీతం. అని ఎమ్మెల్యే దగ్గర ఉన్నా కూడా నీ సమస్యలు పట్టించుకోడు. ఇక మానేసిన, మానేసి పెట్టుకున్నా. మరి ఇప్పుడు కేసీఆర్ పాలన ఎట్లా ఉందంటావు? కేసీఆర్ ఇక్కడ ఏం పట్టించుకుంటలేడు, ఊరాల పట్టించుకుంటాడు, హైదరాబాద్ ఏం పట్టించుకుంటలేడు. ఈ డబల్ బెడ్రూమ్ మన మేనల్ కానే కాలేదు కదా, పూల కొట్టి కూర్చోర్రు, సెట్ వేసారు, రేగులేసి కదం పెయింటింగ్ వాడికి. ఇప్పుడు మీ ఇంట్లో ఏమైనా పథకాలు వస్తున్నాయా గవర్నమెంట్ నుండి? ఏం పథకాలు వస్తున్నావు? పిల్లలు ఎంత మంది? ఇద్దరు కొడుకులు, ఒక ఇద్దరు మన్మల్లు, ఒక మన్మరాలు. పెళ్ళిళ్ళు. మరి ఏమన్నా కళ్యాణ లక్ష్మి లాంటిది ఏమైనా పడ్డదా? కళ్యాణ లక్ష్మి ఏం పడలేదు. కళ్యాణ లక్ష్మి ఏం రాలేదు, పడలేదు. ఇప్పుడు ఏమైతే సమస్యలు అయితే లేవుగా? ఏమైంది సమస్యలు? ఇవే సమస్యలు. మరి హాస్పిటల్స్ ఎట్లా ఉంటాయి మరి ఇక్కడ? హాస్పిటల్ మంచిగా ఉన్నాయి, దాకానే మంచిగా ఉన్నాయి. పోతుండవు. ఇట్లా బాగానే ఇస్తారా మందులు? మంచిగా. ఇంకోటి మరి మోదీ బీజేపీ గవర్నమెంట్ ఉంది కదా సెంట్రల్, ఎట్లా ఉంది మోదీ పాలన? ఆయన ఇంకా ఏమంత పట్టింపు లేదు, పడితే ఇప్పుడు చెప్పలేము, ఎలక్షన్లలో వస్తాయి చెప్పలేము. ఇక తెలంగాణ లేదు సార్, వస్తుందంట బీజేపీ. బీజేపీ వస్తే కంపల్సరీ. ఇక ఆయన ఎట్లా చేస్తాడు తెలియదు, కానీ అదైతే వచ్చేదానికి మోషన్ కండిషన్ కనిపిస్తుంది. ఒకప్పుడు కాంగ్రెస్ చూసినా అంటావు, ఇప్పుడు తెలంగాణ టీఆర్ఎస్ చూసినావు, బీజేపీ? కాంగ్రెస్ మంచి చూసింది, కాంగ్రెస్ బీజేపీ రావాలని అందాద. వస్తే బాగుంటది. మరి ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు కదా వివేకానంద్, మళ్ళీ వస్తాడు ఆయన? ఏమో ఇక చెప్పలేము, ఇప్పుడు సమస్యలు పట్టించుకొని తిరిగి వస్తాడు. మరి ఎవరు చేసేటోళ్ళు ఉన్నారు మరి ఇంకా? అంటే మళ్ళీ మిగతా పార్టీలు అయితే ఉన్నాయి కదా, కాంగ్రెస్ బీజేపీ, అందులో ఎవరైనా ఉన్నారా చేసేటోళ్ళు? ఇప్పుడు వస్తే చేస్తుండొచ్చు, వాళ్ళు వాళ్ళు బియ్యం పట్టించుకుంటారు. ఎలక్షన్ టైంకి తీరుతారు, కథం చేస్తారు, పేసుకోండి. మరి గత ఎన్నికలలో చెప్పిన హామీలు అయితే ఉన్నాయి కదా, అవి తీర్చిలా? ఏం తీర్చినో తీర్చిందో ఏం లేదు.
ఇప్పుడు నీ సపోర్ట్ అయితే బీజేపీకి అంటావు. ఆ సరే బాబు.